ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా మరింత ఆలస్యం సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి హలో వ్యూవర్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ ఆంధ్రప్రదేశ్ పెదనాన్ని మాట్లాడుతున్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదేలాగనే తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ అప్డేట్తో పాటుగా రానున్న పది రోజులలో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి ఎక్కడెక్కడ మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అన్న విషయం గురించి ఈ వీడియోలో మనము చూద్దామండి ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ అల్పపీడన ప్రాంతం అయితే ఇక్కడ ఏర్పడుతుంది అంటే ఎక్కడంటే జస్ట్ మనకి ఏమంటే మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది ఈ అల్పపీన ప్రాంతం ఏమవుతుందంటే మెల్లగా నేను గత మూడు రోజులుగా చెప్తూ వస్తున్నట్టుగా ఇది ఏమవుతుందంటే డైరెక్ట్ గా మనకు ఉభయ గోదావరి జిల్లాలు అదేలాగనే ఏమంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల మీదుగా ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అంటే ఏమంటే ఈ రోజు నుంచి కాకుండా రేపటి నుంచి మనకేమంటే ఉత్తరాంధ్ర జిల్లాలు అదేలాగనే ఏమంటే ఎల్లుండి నుంచి మనకేమంటే ఉభయ గోదావరి జిల్లాల మీదుగా అదేలాగానే కృష్ణా గుంటూరు జిల్లాల మీదుగా దాంతోపాటుగా ఏమంటే రాయలసీమ జిల్లాలోని ముఖ్యంగా కడప అదేలాగనే ఏమంటే అనంతపురంతో పాటుగా చిత్తూరు జిల్లాల మీదుగా మనకు ప్రభావం చూపే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుందండి సో ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి ఇక్కడ మరో అల్పపీడనం ఏర్పడింది కదా అది కూడా చెప్పాను నిన్న ఈ అల్పపీడనం వల్లనే ఏమవుతుందంటే రాయలసీమ జిల్లాలో మనకు అక్కడక్కడ వర్షాలు పడతాయండి సో ఇప్పుడు మనము ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి ఎక్కడెక్కడ మనకు వర్షాలు అనేవి భారీ నుంచి అతి భారీగా ఉంటాయి అన్న విషయం గురించి ఇప్పుడు మనం చూద్దామండి రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లో అంటే ఏమంటే ఈ రోజు రాత్రి దాకా మనకేమంటే అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ఏమంటే మధ్యాహ్నం సాయంకాల సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలతో పాటుగా ఏమంటే కాకినాడ అంటే కాకినాడ దగ్గరగా ఉండే ప్రాంతాలు దాంతో పాటుగా ఏమంటే మనకు ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి దీంతో పాటుగా ఏమంటే మనకు రాయలసీమ జిల్లాల్లో కూడా ఒకటి రెండు చోట్ల మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి దాంతోపాటుగా ఏమంటే దక్షిణ రాయలసీమ ముఖ్యంగా ఏమంటే కర్నూలు కాకుండా దక్షిణ రాయలసీమలో మాత్రం మనకేమంటే అక్కడక్కడ వర్షాలు పడతాయండి ఇప్పుడు మనకు అసలైన సినిమా యాక్చువల్గా ఏమంటే నిజమైన అంటే కరెక్ట్ అయిన మనకు ప్యాటర్న్ ఎట్లా అంటే మనకేమంటే ఈ అల్పపీడనం వచ్చేసి నేరుగా మనకు ఉభయ గోదావరి జిల్లాల మీదుగా ఈ విధంగా వస్తుంది ఆ తర్వాత ఏమంటే ట్రాక్ని ఇట్లా మార్చుకుంటూ మనకి ఏమంటే ఉత్తరా అంటే ఉత్తర తెలంగాణ వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయండి సో ఇట్లాంటి ట్రాక్ వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి ఎక్కడెక్కడ భారీగా పడతాయంటే ముఖ్యంగా మనకేమంటే ఇప్పుడు వచ్చే అల్పపీడనాలు ఇప్పుడు వచ్చే వాయుగుండాలు వచ్చేసి మనకేమంటే సాధారణంగా కోస్టల్ ప్లేసెస్లో అంటే ఏమంటే శ్రీకాకుళం భాగాలు విజయనగరం కోస్తా భాగాలు విశాఖపట్నం నగరం దాంతోపాటుగా ఏమంటే కాకినాడ నగరంతో పాటుగా మనకు రాజమహేంద్రవరం ప్లస్ మనకేమంటే అమలాపురం ఇట్లాంటి ప్రాంతాల్లో మనకు మంచి వర్షాలు పడతాయి మనకు రానున్న ఒక త్రీ డేస్ వరకు దీంతో పాటుగా ఏమంటే రేపు తెల్లవారుజామున మనకు ఉత్తరాంధ్ర జిల్లాలో మొదలవుతుంది ఎల్లుండి నుంచి మనకేమంటే ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లాలో కూడా అక్కడక్కడ మనకు వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విజయవాడ నగరంలో కూడా మనకు మోడరేట్ రైన్ఫాల్ అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు లేకపోతే మోస్తరు వర్షాలు ఈ విధంగా ఉండే అవకాశాలు అయితే మనకు రానున్న రోజుల్లో కనిపిస్తుంది అంటే ముఖ్యంగా సిక్స్టీన్ దిన మనకు కనిపిస్తుంది దీని తర్వాత ఏమవుతుందంటే అంటే అంటే ఆ టైంలోనే మనకు ఏమవుతుందంటే మరో అల్పపీడనం వచ్చేసి కేరళ రాష్ట్రంలోకి ఈ విధంగా వచ్చి ఆ తర్వాత ఏమవుతుందంటే దక్షిణ రాయలసీమ ముఖ్యంగా ఏమంటే చిత్తూరు జిల్లా దాంతోపాటుగా ఏమంటే దక్షిణ అనంతపురం ప్లస్ మనకు ఏమంటే దక్షిణ కడప జిల్లాల మీదుగా ఎఫెక్ట్ చూ చూపిస్తుంది ప్లస్ మన నెల్లూరు జిల్లాలో కూడా అక్కడక్కడ మనకు ఇంపాక్ట్ అనేది ఉంటుందండి కానీ ఏమంటే ఆల్ కన్సెన్సస్ ప్రకారం అంటే చాలా కన్సెన్సస్ ప్రకారం ఏమంటే కర్నూలు జిల్లాలో మనకు తక్కువగా వర్షాలు ఉంటాయి పాటుగా ఏమంటే మనకు ప్రకాశం జిల్లాలో కూడా మనకు తక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తున్నాయి అంటే అక్కడక్కడ మనకు తెలస్వాంస్ ఉంటాయి కానీ చెప్పుకోదగ్గంత వర్షం అనేది మనకు ఈ రెండు జిల్లాల్లో ఉండే అవకాశాలు మాత్రం లేవండి ఇదేలాగనే ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంటుంది ఎందుకంటే దక్షిణ తెలంగాణ కర్నూలు చాలా దగ్గరగా ఉండే ప్రాంతాల్లో కూడా మనకు వర్షాలు అనేవి తక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా జోగులాంబ గద్వాల్లో కానీ అదేలాగనే ఏమంటే మనకు వనపర్తిలో కానీ ప్లస్ మనకు నాగర్ కర్నూలు జిల్లాలో కానీ తక్కువగా ఉంటుంది కానీ మనము హైదరాబాద్ కంటే కొంచెం పైకి వెళ్తే వషాలు అనేవి కాస్తంత పెరుగుతాయి అదేలాగానే ఏమంటే హైదరాబాద్లో కూడా మనము రేపటి నుంచి అంటే రేపటి నుంచి కాకుండా ఎల్లుండి నుంచి అంటే సిక్స్టీన్త్ ఆర్ సెవెంటీన్త్ నుంచి మనకేమంటే థండర్ స్ట్రామ్స్ అనేవి పెరిగే అవకాశాలు అయితే హైదరాబాద్ లో కూడా కనిపిస్తుంది ఈ థండర్ స్ట్రామ్స్ ఎలా ఉంటాయంటే మధ్యాహ్నం నుంచి సాయంకాలం దాకా మనకి ఏమంటే బాగా తండర్ స్టామ్స్ ఉంటాయి దాని తర్వాత మంచు కురిసే అవకాశాలు కూడా మనకు హైదరాబాద్ ప్రాంతంలో అదేలాగానే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ మనకు వింటర్ అనేది సెట్ అయిపోయింది వింటర్ రేంజ్ ఎట్లుంటాయంటే మనకు మధ్యాహ్నం దాకా మనకు కన్వెక్షన్ ఉంటుంది కొంచెం ఎండ అవుతుంది కాబట్టి కన్వెక్షన్ ఉంటుంది దాని తర్వాత పడే వర్షాలంతా మనకి ఏమంటే పొగమంచు రూపంలోనే మనకు ఉంటుంది కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి మనము ఎక్స్పెక్ట్ చేయలేమండి ఎక్సెప్ట్ మనం ఏమంటే కోస్తాంధ్ర ప్రాంతంలో మాత్రమే మనము భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ లోపలికి వెళ్తే మనకు అంతగా వర్షాలు అనేవి ఉండవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ అందరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేలాగానే సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆంధ్రప్రదేశ్ విద్యానికి థ్యాంక్స్ అండి